అధ్యక్ష, నేను ఒక మాట ఏం చెప్తానంటే, వారు నిరసన చెప్తున్నారు, ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను, మరొక్కసారి మనవి చేస్తున్నాను. మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు, మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త, మరొక్కసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి, మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికనే కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా, చేయించుకోండి. లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా, నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం, అది తప్పు పడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. అధ్యక్ష, వీళ్ళు మారదని పదే పదే మనం మాట్లాడుకుంటున్నాం. అధ్యక్ష, వీళ్ళు ప్రజా సమస్యల గురించి సభలో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ చేసి, సభని హైజాక్ చేసి, మీడియా అటెన్షన్ తీసుకోవడానికి చేసే ప్రక్రియ కానీ సిగ్గుమాలిన దురదృష్టకరమైన అధికార దాహంతో అధికారమే పరమావధిగా ఈ నీచమైన రాజకీయ ప్రక్రియకి ఒడిగట్టారు అధ్యక్ష. అది తప్పని చెప్పి మేము పదే పదే చెబుతున్నాం అధ్యక్ష, వాళ్ళు మారటం లేదు. ఇది చల్లటాన్ని విసరటాన్ని మొక్క మీద వేసి కొట్టడం అనేది చాలా చాలా తప్పు, దాన్ని మార్చుకోమని చెప్పి కూడా నేను కోరుతూ అధ్యక్ష నేను అడుగుతున్నా, ఏం సాధించారు మీరు 2014లో 2019లో మీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం జరిగిందో చర్చిద్దామంటే సభలోంచి పారిపోతారు, మీ నాయకుడి ఇచ్చిన హామీల గురించి చర్చిద్దామంటే సభలోంచి పారిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రెడిబిలిటీ, చంద్రబాబు నాయుడుకు ఉన్న క్రెడిబిలిటీ గురించి మాట్లాడదాం అంటే పారిపోతారు. చంద్రబాబు నాయుడు ఏం సాధించాడు 2014 నుంచి 2019 కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేశాడంటే చెప్పడానికి మీ దగ్గర గణాంకాలు లేవు, గణాంకాలు చెబుతావయ్యా కూర్చొని వినండి అంటే వినే ఓపిక సహనం లేదు. అధ్యక్ష పట్టుమని కొన్ని రోజుల్లో ఎన్నికలుంటే ఇంకా ఈ వ్యవహార శైలితో, ఈ దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ వారి సభని ఈ విధంగా డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ కూర్చున్న సభలో ఉన్న వాళ్ళందరికీ హక్కులు ఉన్నాయి, మేమందరం ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సంబంధించిన సమస్యలతో ఈ సభలోకి వచ్చాం, దాని గురించి మాట్లాడుకోవాలి, ఈ సాధించిన విజయాల గురించి మాట్లాడుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, నేను ఏమడగట్లా, ఈనాటి నా ప్రసంగంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఆ 5 సంవత్సరాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నిస్తున్నాం, దానికి మీ దగ్గర సమాధానం ఉందా? లేదు, లేదు, మీ దగ్గర సమాధానం లేదు. కానీ ఈనాటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబడ్డులో 206 అడుగుల హైట్తో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్థాపించి చరిత్ర సృష్టించాడు. ఇల్లు ఆయన పాదాలు పట్టుకోండి. ఎందుకంటే ఈ సభలో మీరు చేసాలని రాజ్యాంగ విరుద్ధం, ఈ సభలో మీరు చేస్తున్న ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం, తోటి యొక్క సభ ప్రతినిధుల యొక్క హక్కులను హరించటం సభా విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, మీరు మారమని చెప్పి సందర్భంగా నేను కోరుతూ. అధ్యక్ష, నిన్న గవర్నర్ గారు విగ్రహాన్ని గురించి మాట్లాడినప్పుడు ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ఒళ్ళు పులకరించిపోయింది. అధ్యక్ష, ఆ విగ్రహం ఒక సామాజిక న్యాయానికి, ఓ సాధికారతకు, ఓ సమానత్వానికి, ఈ సమాజంలో పట్టిన చీడపీడలకు
ఆ విగ్రహం నిలబెట్టు సాక్ష్యంగా నిలబడినప్పుడు దాన్ని స్థాపించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించిన సౌతపమైన నిర్ణయాన్ని శ్లాఘించకుండా ఎలా ఉండగలుగుతాం? దాని గురించి మాట్లాడటానికి వీళ్ళకి ఎక్కడ సిగ్గులేదని నేను మనవి చేస్తూ, అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా తీసుకున్న రంగాల్లో విద్యారంగం, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విద్యారంగాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో, నారాయణకు చైతన్యకు ఆంధ్ర రాష్ట్ర యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తును ఏ విధంగా తాకట్లు పెట్టాడో, విద్యని అందరిని ద్రాక్షగా ఎలాగా మార్చాడో, కార్పొరేట్ శక్తులతో విద్యారంగాన్ని ఎలా భ్రష్టు పట్టించాడో మనం చూసాం అధ్యక్ష. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన తన పరిపాలన సంస్కరణలో ప్రధానమైంది విద్యారంగంలో ఆయన సమున్నతమైన లక్ష్యాలు సాధించాడు అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు కూడా వారి యొక్క ప్రసంగంలో చెప్పారు 15,000 రూపాయల అమ్మఒడి లాంటి కార్యక్రమం, నాడు లేడు నాడు నేడు లాంటి కార్యక్రమం, జగనన్న గోరుముద్ద లాంటి కార్యక్రమం, జగనన్న విద్యా దీవెన లాంటి కార్యక్రమం, ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియాన్ని ఈ రోజున పేద ప్రజలకు పేద విద్యార్థులకు. హలో అధ్యక్ష, ఇంగ్లీష్ విద్యను పేద బిడ్డలకు చేరువు చేయటం అనే చరిత్రాత్మక నిర్ణయాలన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే సాగినాయి అధ్యక్ష. ఇవేమీ లేవు. మీరు గమనిస్తే విద్యారంగం మీదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీసుకురాబడిన సంస్కరణలు, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చేసిన విద్యారంగ సంస్కరణ మీద చర్చిద్దామంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికన్నా రెడీ అవ్వాలి. దాని మీద కూడా వాళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు విద్యని అందరినీ ద్రాక్షగా చేశాడు అధ్యక్ష. ఇది చాలా మంది తల్లులకు గుండె కోత అధ్యక్ష. పెరిగిన బిడ్డలకు చదివించుకోవాలని, పెరుగుతున్న బిడ్డలకు నాణ్యమైన విద్య అందించాలని, ఆ బిడ్డలను సమాజంలోని అభివృద్ధికి అందించాలని ప్రతి తల్లి కోరుకుంటుంది అధ్యక్ష. కానీ పరిమితమైన ఆర్థిక వనరులు ఉండటం వల్ల ఈ కుటుంబంలో 4 బిడ్డలుంటే ఒక్క బిడ్డనే చదివించుకొని తల్లి పడే క్షోభని గుర్తించిన తొలి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సవినీగా ఈ సభలో చెబుతున్నాం అధ్యక్ష. అమ్మఒడి లాంటి డబ్బులు, ఆ 15,000 రూపాయల డబ్బులు తీసుకుంటున్న తల్లి తన బిడ్డలందరికీ కడుపు నిండా అన్నం పెట్టుకుంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ ఆ బిడ్డల 4 ఈ రోజున పాఠశాలకి సగర్వంగా పంపించుకుంటుంది, ఆ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోగలుగుతుంది అధ్యక్ష. అదే కాదు, నాడు నేడు పేరుతో ఈ రోజున 44,800 పాఠశాలలను ఆధునికరించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాడు. అంత సున్నితమైన అంశాలను మీరు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని అంతగా మైక్రో లెవెల్లో ప్రజలకు సంబంధించిన అంశాలను పట్టించుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన అధ్యక్ష.